సో మెనీ థింగ్స్. ఒక ట్రైలర్ 2 మినిట్స్ చూసి చాలా జడ్జ్మెంటల్ అయిపోయి చాలా జడ్జ్మెంట్స్గా మాట్లాడుతున్నాం. బట్ నేను అంటూనే ఉన్నాను ఏంటంటే, ఈవెన్ డైరెక్టర్ గారు ప్రతి ఒక్కసారి అడిగేటప్పుడు వీఆర్ సేయింగ్ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ మచ్ మోర్ దెన్ జస్ట్ ద ట్రైలర్. 2 మినిట్స్ని చూసి 2 అవర్స్ని జడ్జ్ చేయకండి, మీరు చూసేది ఇంకా చాలా ఉంది ఈ సినిమాలో అని. నేను వైశాలి ఈ సిచ్యువేషన్కి దిగాక, ట్రైలర్ అనేది బయటకు వచ్చాక, మామూలుగా చాలా నెగటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి, జడ్జ్మెంట్స్ వచ్చాయి. ఆ జడ్జ్మెంట్లో నేను నాకు అడిగారు, మీరు చాలా నెగటివిటీ ఫేస్ చేస్తున్నారు, ఈ నెగటివిటీ గురించి మీ రియాక్షన్ ఏంటో అని అడిగారు. యాక్చువల్లీ దిస్ ఇస్ హౌ ద సొసైటీ ఈజ్. అంటే ఫ్రమ్ బీట్ చాలా పాత రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి బీట్ ఇన్ సినిమాస్, ఇన్ ఆర్ థాట్ ప్రాసెస్, మన సొసైటీలో, మాటల్లో, బిహేవియర్స్లో ఎప్పుడు ఒక అమ్మాయికి జడ్జ్మెంట్ అనేది ఇస్ అ నార్మల్ థింగ్. ఈవెన్ అ కామన్ ఉమెన్ ఆల్వేస్ లివ్స్ ఇన్ జడ్జ్మెంట్, లివ్స్ ఇన్ ద ఫియర్ ఆఫ్ బీయింగ్ జడ్జ్డ్ ఆల్ ద టైమ్, ఆర్ టోల్డ్ హౌ టు లివ్, ఎలా బ్రతకాలో అని చెప్తూ ఉంటారు, ఏం చేయాలో, ఎలా కూర్చోవాలి, ఏం వేసుకోవాలి. రేప్ లాంటి థింగ్స్ జరిగినా నీ తప్పే అని చెప్పే అంత ఒక సొసైటీలో బ్రతుకుతున్నాం. ఒక అమ్మాయి రేప్ని కూడా భరించుకోవాలి, దాన్ని ప్రాసెస్ని ఫేస్ చేయాలి, అట్ ద సేమ్ టైం బ్లేమ్ కూడా తీసుకోవాలి. నీ వల్లే నీకు ఇలా జరిగింది, నీ వల్లే నీ లైఫ్లో ఇలా అయిపోయింది అంటే, ఎవరు సమాజం వాళ్ళకి తప్పు చేసినా దానికి కూడా కారణం అమ్మాయియే, సమాజం కాదు అనే ఒక సమాజంలో బ్రతుకుతున్నాం ఇన్ని రోజుల నుంచి. బట్ టుడే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం విమెన్ ఎంపవర్మెంట్ అనేది వచ్చింది, ఎడ్యుకేషన్ అనేది వచ్చింది. టుడే వీ కాల్ అవర్ సెల్ఫ్ అ సివిలైజ్డ్ ఎడ్యుకేటెడ్ సొసైటీ. ఈవెన్ దెన్, ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ సో లాంగ్, ఇంత ముందుకు వచ్చిన తర్వాత కూడా, ఒక్క 69 సంస్కార్ కాలనీ అనే ఒక ట్రైలర్ అటు సైడ్ రాగానే ఫస్ట్ థింగ్ ఇస్, ఏంటి అమ్మాయి ఇలా చేసింది, ఎందుకు ఇలా, ఇది అవసరమా, అమ్మాయి 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 అని డిస్కస్ అవుతుంది. బట్ టు లుక్ ఎట్ ఇన్ టు అ డీపర్ పర్స్పెక్టివ్, అబ్బాయిల గురించి కూడా మాట్లాడదాం. ఈ సినిమాలోనే అబ్బాయి కూడా ఉన్నారు, అబ్బాయిది కూడా ఒక రోల్ ఉంది. ఇప్పటిదాకా మనం చూస్తున్నది ఏంటంటే, ఒక మ్యారీడ్ ఉమెన్ ఒక రిలేషన్షిప్లో దిగింది ఒక యంగర్ అబ్బాయితో అని. కానీ ఆయన నాకు ఇప్పుడు ఆ అబ్బాయి ఇంటర్వ్యూలో ఉన్నా, ఎందుకండి మీరు మ్యారీడ్ అమ్మాయితో అని అడగకుండా, దీల్ ఆల్వేజ్ ఆస్క్ మీ, ఒక మ్యారీడ్ ఉమెన్గా మీరు ఒక అన్మ్యారీడ్ అబ్బాయితో సంబంధం పెట్టుకోవడం నిజం కరెక్టేనా, దాని గురించి ఒక సినిమా చేయడం కరెక్టేనా. అనదర్ ద వెరీ నెక్స్ట్ ఫస్ట్ వర్డ్ కామెంట్స్లో కూడా నేను కొన్ని ప్లేస్లో చూశాను ఏంటంటే, దే యూజ్ ద వర్డ్ ప్రాస్టిట్యూట్. అంటే ఏంటి, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ బీయింగ్ అ ప్రాస్టిట్యూట్. సో ఫర్ అ ఉమన్ టు బీ కాల్డ్ అ ప్రాస్టిట్యూట్ టేక్స్ నథింగ్, ఏం చేయాలని లేదు. ఆమె కొంచెం రివీలింగ్ అడ్రెస్ చేసుకుంటే అదేంటి ప్రాస్టిట్యూట్లో వేసుకున్నది, స్లట్లా కనిపిస్తుంది, ఇంగ్లీష్లో ఎన్నో పదాలు ఉన్నాయి, తెలుగులో ఎన్నో పదాలు ఉన్నాయి, అన్నీ వాడేస్తాం. ఒక్క నిమిషానికి ఒక్క అమ్మాయిని ఒక డ్రెస్సులో చూస్తే చాలు. బట్ నౌ వీఆర్ అడ్రెస్సింగ్ టు అ న్యూ థింగ్ కాల్డ్ ఇన్ ద సొసైటీ. ఇప్పుడు అది రేజ్ అవుతూ ఉంది. ఇలాంటి ఒక సిచ్యువేషన్కి కనెక్టెడ్గా చాలా మన సమాజంలో జరుగుతూనే ఉంది, కానీ దాని గురించి మరీ అంత ఫ్రీడమ్తో అలా మాట్లాడేంత పరిస్థితి ఇంకా రాలేదు. కానీ పేపర్లో చదువుతున్నాం, అక్కడక్కడ వస్తూ ఉంటుంది, కానీ అది గ్లామరైజ్ కాలేదు. ఇంకా విమెన్ ప్రాస్టిట్యూషన్ అయ్యేంత గ్లామరైజ్ కాలేదు ఈ సబ్జెక్ట్. బట్ దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ మేల్ ప్రాస్టిట్యూషన్, మేల్ ఎస్కార్ట్స్ అనేది కూడా ఈ సమాజంలో ఇప్పుడు జరుగుతూ ఉంది.